హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు మా అమ్మ చాలా రకాల వంటకాలు చేసిందండో, అవేంటో చూసేద్దామా. తోటకూర ఫ్రై, దొండకాయల ఫ్రై, పనసకాయ మసాలా ఫ్రై, పరమాన్నం, బియ్యంతో చేసుకున్న పరమాన్నం, దీంతోపాటుగా గారెలు, తర్వాత వచ్చేసి ముక్కల చారు, స్వీట్ చారు అండి, తీపి చారు అంటారు కదా, అన్ని రకాల ముక్కలు వేసుకుని చారు అన్నమాట. తర్వాత పెసరపప్పుతో చేసుకున్న పప్పు, జీడిపప్పు, బంగాళాదుంప కుర్మా కూడా చేశారు, కానీ దానికి నేను వీడియో తీసాను అనుకుని చెప్పేసి తీయలేదు. చూసేటప్పటికి వీడియో అయితే లేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే పులిహోర కూడా చేశారనమాట. చింతపండు పులిహోర అయితే కాదండి, లెమన్ పులిహోర అయితే చేశారు. ఈ పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మ వండితే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. మా అమ్మ చాలా సింపుల్గా ఎన్ని వంటలు ఏ విధంగా చేసిందో కూడా మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్లో అయితే టీ కానీ కాఫీ కానీ ఏదైనా పడాల్సిందే కదా, అది అయ్యాకనే ఏ వంట అయినా స్టార్ట్ అనేది చేస్తారనమాట. ముందుగా టీ చేసుకుందామని చెప్పి పాలనైతే కాచి ఒక సైడ్ని అయితే పెట్టారు. రెండో సైడ్ని అయితే బంగాళదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో ఉడికించేశారు. టీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాన్ని తీసేసుకొని చారు కోసం అని చెప్పి అందులోనే పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఒక సైడ్న స్టవ్ పైన పెట్టేశారు. అటు సైడ్ అయితే బంగాళదుంపలు అయితే ఉడికిపోయింది. బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత దాన్ని తీసేసి పక్కన పెట్టేశారు. అదే ప్రెషర్ కుక్కర్లోనే పనసకాయ ముక్కలను కూడా, పనసకాయ మసాలా ఫ్రై చేసుకోవడానికి అని చెప్పేసి పనసకాయని కూడా చక్కగా కుక్కర్లో వేసేసుకొని ఉడికించేసుకున్నారు. ఈ విధంగా అయితే పనసకాయ కూడా ఉడికిపోయింది. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ మనం చారు పెట్టేసుకున్నాం, అటు సైడ్ అయితే పనసకాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని తర్వాత బంగాళదుంపలు ముందుగా ఉడికించేసుకున్న కదా, దాన్ని అయితే పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత దొండకాయలు ఫ్రై చేసుకోవడానికి అని చెప్పేసి తాలింపుని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. దొండకాయలను అయితే ముందు రోజునైతే కట్ చేసి పెట్టేసుకుంటారండి, ఎందుకంటే అది కట్ చేయడానికి చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది కదా, తొందరగా వంట అవ్వాలి అని అంటే మనం ముందు రోజుగానే కట్ చేసేసుకొని పెట్టేసుకొని ఫాస్ట్గా అయితే ఎర్లీ మార్నింగ్ అయినా మనకు మార్నింగ్ అయినా కావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు అంటే. ఇది ఫ్రై అయ్యేలోగా మా వీధికి అయితే ఆకుకూరలు అనేవి వస్తూ ఉంటుంది కదా, ఫ్రెష్గా ఉందని చెప్పేసి తోటకూర కూడా తీసేసుకున్నారు. తోటకూర కూడా ఫ్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు పాయసం కోసం గ్లాస్ రైస్ని కుక్కర్లో పెట్టేసుకున్నారు. ఈ విధంగా పాయసం కూడా కుక్కర్లోనే చేసేసారండి. చాలా సింపుల్గా చేసేస్తారు, చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది పరమాన్నం అయితే. ఈ పరమాన్నం కోసం అయితే మా బంధువులు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి, అంత బాగా చేస్తుందన్నమాట. బియ్యం పాయసమే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక సైడ్ అయితే పరమాన్నం చేసాం, ఇంకో సైడ్ అయితే దొండకాయల ఫ్రై కూడా రెడీ అయిపోయింది. పరమాన్నం కోసం ఎక్కువ శ్రమ అయితే తీసుకోలేదు, అంతా ఈ కుక్కర్లోనే చేసేసారనమాట. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తుండగా గ్రైండర్లో పప్పు కూడా వేసేసుకున్నాం గార్లిక్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు పరమాన్నం అయిపోయింది, ఇందులోనే చక్కెరను కూడా వేసేసుకున్నారు. ఈ విధంగా చక్కగా వేసేసుకొని చక్కగా కలిపేశారు. ప్రత్యేకంగా ఎందుకు పరమాన్నం చూపిస్తున్నాను అంటే అంత బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనమాట. ఈ విధంగా అంతా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నారు. పరమాన్నం కోసమే ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, తేజ్పత్రి అంటాం మా సైడ్, అది బిర్యానీ ఆకు కూడా అంటారు కదా, అది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరమాన్నాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇది బియ్యం పాయసం కనుక లాస్ట్లో చల్లారాక కొంచెం చిటికెడు, ఉప్పు అన్నది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపెట్టలేకపోయాను. ఈ విధంగా అయితే పరమాన్నం రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా.
తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇదైతే ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు చారు కోసం అని చెప్పేసి మనం అన్ని ముందుగానే స్టవ్ పైన గిన్నెలో పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో బెండకాయ, వంకాయ ముక్కలు వేసుకుంటున్నాము. మరి ఈ ముక్కలు అయితే మేము వేసుకోలేదు, ముల్లంగి అయితే వీధికి రాలేదు. ఇందులో సొరకాయ కావాలంటే సొరకాయ వేసుకోవచ్చు, గుమ్మడికాయ కావాలంటే గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. గుమ్మడికాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే బెల్లం కూడా వేసేసుకున్నాను. ఈ విధంగా చక్కగా మరిగిపోయిన తర్వాత తాలింపు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమే. చారు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పులిహోర కోసం అయితే ఇక్కడ జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసేసుకొని చక్కగా కరివేపాకు అండి, ఎండుమిరపకాయలు ఇవ్వండి, మీరు ఎలా చేసుకుంటారో అలానే చక్కగా అంతా పోపు అయితే సిద్ధం చేసేసుకున్నారు. ఒక సైడ్న అయితే రైస్ కూడా పెట్టేసుకున్నాం, రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది. కానీ రైస్ అయితే వెంట వెంటనే వేసేసుకోకూడదు, వేడిగా ఉండేటప్పుడు మాత్రం అస్సలు వేసుకోకూడదు. పులిహోర చేసుకున్నప్పుడు వేడిగా ఉండేటప్పుడు వేసుకుంటే పులిహోర అయితే చాలా బాగా రాదు, ముద్దు ముద్దగా అయిపోతుంది. రైస్ అనేది కొంచెం చల్లారాకనే వేసేసుకోవాలి. వేసేసుకొని ఫైనల్గా అయితే చక్కగా కలిపేసాము. కలిపేసి దానిపైన నిమ్మరసాన్ని పిండేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా పులిహోర కూడా రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి పనసకాయ మసాలా ఫ్రై కోసం కూడా పోపుని సిద్ధం చేసేసుకొని అందులోనే పనసకాయ ముక్కలను కూడా వేసేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ, పసుపు, కారం, మసాలా, దానికోసం ఏవేవి కావాలో అన్నీ అయితే వేసేసుకొని చక్కగా దాన్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకొని పనసకాయ మసాలా ఫ్రైని కూడా రెడీ చేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి తోటకూర ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే కదా, కొన్ని కొన్ని అయితే మిస్ చేశాను కూడా, ఎందుకంటే అంతా చూపించడానికి ఏముంది అని చెప్పేసి అందరూ చేసుకున్నట్టుగానే ఉంటుంది కదా. ఇప్పుడు పప్పుని కూడా చేసేసుకున్నామన్నమాట. ఈ విధంగా పోపుని కూడా చేసేసుకున్నాము. తర్వాత వచ్చేసి బంగాళదుంప, కాజు మసాలా కర్రీని కూడా ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా. లాస్ట్లో అయితే వీడియో అయితే తీయలేకపోయాను, ఫస్ట్లో అంతా తీసాను కానీ లాస్ట్లో అయితే తీసానని చెప్పేసి మర్చిపోయాను అనమాట, తీసేసానని అనుకున్నాను. బంగాళదుంప కుర్మా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. పూర్తిగా వీడియో మొత్తం తీసాను కానీ లాస్ట్లో అయితే మిస్ అయిపోయింది. తీసాననే అనుకున్నాను అంటే. ఈ విధంగా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసేసారు. చెప్పాను కదండి, తోటకూర ఫ్రై, దొండకాయల ఫ్రై, పనసకాయ మసాలా ఫ్రై, వైట్ రైస్, పరమాన్నం, గారెలు, ముక్కలు తీపి చారు, పెసరపప్పుతో చేసుకున్న పప్పు, పులిహోర, బంగాళదుంప, కాజు కుర్మా. ఈ విధంగా దీంతోపాటు ఇంకా స్వీట్ కూడా ఉందండి. ఇవన్నీ అయితే ఈరోజు అయితే ప్రిపేర్ చేశారు. చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా అయితే మా అమ్మ ఈ వంటలన్నీ వండేశారండి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా, ఎన్ని వంటలు అయితే చేశారు. మీకు ఇందులో చూపించకపోయింది గారెలు కూడా చూపించలేదండి, చేసే విధానం అయితే డైరెక్ట్గా గారెలను కూడా చూపెట్టేశాను. మీకు కూడా ఇందులో ఏ ఐటమ్ అయినా మీకు తెలుసుకోవాలి, వివరంగా తెలియాలి అని అనుకుంటే నాకు కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేస్తే నేను తప్పకుండా చూసి ఆ ఐటమ్ని మా అమ్మ చేత చేయించి చూపిస్తాను. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.